టింగ్ దయచేసి వినండి సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి యాక్చువల్లీ ఈ మధ్య నేను చాలా వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్లో అమ్మాయిలు అయితే చాలా రీచ్ వచ్చేస్తుందని తెగ గుండెలు బాదుకుంటున్నారు నేను మీలాగే ఎడిటింగ్ చేస్తున్నాను స్క్రిప్ట్ రాస్తున్నాను మోర్ ఓవర్ మీలా అసహ్యమైన బూతులు అయితే మాట్లాడలేదు నిజానికి అన్ని లాంగ్వేజెస్ లో మేల్ యూట్యూబర్స్ సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేదు మేల్ ఫీమేల్ అని కంటెంట్ బాగుంటే వ్యూవర్స్ సపోర్ట్ చేస్తారు ఇంకా అమ్మాయి కాబట్టి రీచ్ వస్తుంది అని మాటలు మాట్లాడుకునే పని అయితే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి హలో పీపుల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి యూట్యూబ్ వ్లాగర్స్ ఓకే ఇప్పుడు వ్లాగింగ్ అంటే ట్రావెల్ చేస్తూ ఏదైనా స్పెషల్ ప్లేసెస్ కెళ్ళి ఆ ప్లేసెస్ ని చూపిస్తూ అక్కడ ఎలా వెళ్ళాలి లేకపోతే అక్కడ దొరికే మంచి ఫుడ్ ఏంది ఇవన్నీ చెప్పేవాళ్ళని వ్లాగర్స్ అనొచ్చు కానీ ఈ మధ్య లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని చెప్పి వీళ్ళు తింటుంటే ఈటింగ్ వ్లాగ్ పడుకుంటే స్లీపింగ్ వ్లాగ్ చివరికి దరిద్రంగా స్నానం చేస్తే బాతింగ్ వ్లాగ్ బాత్రూమ్ కూర్చుంటే వ్లాగ్ చేస్తున్నారు A few minutes later. Swasa, yes, I have pantal. Good. This kali solo complex lo bade indi. The water road, this vasta, this intra nil vasta, this spray just kotha. Auna, nijjava, ane datundu delsa. Wow, uncle, yenta useful video chesaru. Inni rojulu maku telina oka vishayanni meeru telichesaru. Western toilet ante maaku telidu. Indulonchi water vastadani aithe assalu telidu. ఇన్ని రోజులు ఇందులోంచి పనీర్ బటర్ మసాలా వస్తుంది అనుకున్నావు లేకపోతే ఏంద్రా అయ్యా ఇది మరీ ఓవర్ గా లేదు అందుకేనేమో ఇలా వీడియోస్ అన్ని అట్టాగే ఉంటాయి నిద్ర లేస్తే ఫోన్ పట్టుకొని వెళ్ళి ఏం కనపడితే దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేయడమే ఇలా కంటెంట్ వీళ్ళు 1 మంత్ సరుకులు షాపింగ్ చేస్తే 20 మినిట్స్ వీడియో కూరగాయలు కొంటే 17 మినిట్స్ వీడియో మరీ దారుణంగా డైపర్స్ కొంటే 22 మినిట్స్ వీడియో రా అమ్మ బాబాయ్ అమెరికాలో ఒక మనిషికి 2 కాళ్ళు ఉంటాయి అమెరికాలో ఆకలేస్తే నోటితోనే తింటారు అమెరికాలో లూజ్ మోషన్స్ అవ్వాలంటే యుఎస్ఏ రాజా వీడియోస్ చూస్తారు లేకపోతే ఏంది అసలు ఇంకా అమెరికాలో బట్టలు ఉతకాలంటే ఇది ఒక్కటే మార్గం అట అవును అమెరికాలో బట్టలు ఉతకాలంటే వాషింగ్ మెషిన్ తోనే ఉతుకుతారు మేము మాత్రం గ్యాస్ పొయ్యి మీద ఉతుకుతున్నాం అమెరికాలో మామిడికాయలు దొరుకుతాయి ఒక్కొక్కటి సుమారుగా 75 రూపాయలు పైనాపిల్ సుమారుగా 200 రూపాయలు ఇదిగో ఈ టెంకాయ 300 రూపాయలు అమెరికా వాల్మార్ట్ లో ఈ రూల్డ్ నోట్ బుక్స్ 78 సెంట్స్ ఉన్నాయి అంటే 60 రూపాయలు హెడ్ అండ్ షోల్డర్స్ తలకు పోసుకునే షాంపూ సుమారుగా $8 ఉంది అంటే 600 రూపాయలు హ్యాండ్ సోప్లు శానిటైజర్లు అమెరికా టిష్యూలు అమెరికా చెడ్డీలు అమెరికాలో పెద్ద పండ్ల షాప్ ఇది ఇక్కడంతా రకరకాల ఫ్రూట్స్ అన్ని అమ్ముతుంటారు చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో ఇక్కడైతే నేను ఒక నారింజ కాయ చూపిస్తున్నాను మీకు ఆరెంజ్ కలర్ లో ఉంది నిగనిగలాడుతుంది హౌ మచ్ 1 కేజీ $2 అంట అంటే సుమారు 165 రూపీస్ గ్రీన్ యాపిల్ కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కువ మీరు రెడ్ యాపిలే తినుంటారు గ్రీన్ యాపిల్ ఎక్కువ తినుంటారు ఇది 1 కేజీ వచ్చి $3 అంట అంటే సుమారు 246 రూపాయలు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి అంటే ఇప్పుడేం కొనట్లేదా నువ్వు లేదండి ఊరికే వీడియో తీసుకోవడానికి వచ్చాను ఈ అమ్మ చతనా కొడక మళ్ళీ సేమ్ రాత వీడియోస్ కి తమిళలో వేరే వాట్సాప్ డబ్బింగ్ చేపించి యుఎస్ఏ రాజా బ్లాగ్స్ తమిళ అంట వైట్ హౌస్ మున్నాడు నుండి பேசிட்டு இருக்கேன் அமெரிக்கால வாஷிங்டன் டிசி ல இருக்கேன் ராஜவையா మహారాజవయ్యా పాన్ ఇండియన్ స్టార్ రా మా తాత మన దేశం అమ్మాయి వేరే దేశంలో ఉంటున్న వాడిని పెళ్లి చేసుకుంటే స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది మార్తే మారే గాని వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేస్తున్నారు హలో ఐ యామ్ క్రింజేష్ హలో అండి నా పేరు క్రింజిత మీకు ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా ఇట్స్ ఓకే అది ఇండియా కాదు వేరే దేశం కాబట్టి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టే బతికేయచ్చు వావ్ అక్కడ పిట్టలు ఆ వేసే రట్టలు చూపించినా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు ఈ బహమాస్ పక్షులు తల్లగా ఉన్నాయి పక్షులు లేకపోతే పక్కింటోళ్ళ పిల్లిని వాళ్ళ గోడ మీద బల్లిని చూపించినా సబ్స్క్రైబర్స్ వస్తారు ఎందుకంటే ఫారినర్స్ కదా మనం
అమెరికాలో మా పక్కింటోళ్ళ పిల్లిది. వీళ్ళు 3 పిల్లుల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు. నేనే ఒక వీడియో చేశాను బల్లి గురించి, చూడండి 1.3 lakh వ్యూస్ వచ్చాయి. సీ దిస్. ఆఫ్రికాలో అరుదైన జీవిని నేను ఇప్పుడు చూపిబోతున్నాను. ఇది తొండ లేకపోతే బల్లె అని శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. పాండా అంటే నాకు యూట్యూబ్ వీడియోలన్నీ ఎడిట్ చేయడం కూడా రాదు. ఎడిటింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫోన్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఏం కనపడితే అదంతా షూట్ చేసి ఏదో ఒకటి మాట్లాడితే చాలు. ఓకే. Several days later. గ్యాంగ్కాక్లో ఫేమస్ అయిన ఈ షాప్ పేరు 7-Eleven. కార్లు చూడండి స్ట్రైట్ గా ఎలా పార్క్ చేస్తున్నాయో. నో పార్కింగ్ లో పెడితే ఇక్కడ స్లూర్ కోరు, పోలీసులు తీసుకెళ్లిపోతారు. లిఫ్ట్ ఎక్కేసాం, చకచక లోపలికి వెళ్ళిపోతారు అండి. చూడండి షాప్ నిండా ఎన్ని వస్తువులు ఉన్నాయో. ఏసీ చల్లగా ఉంది లోపల, కానీ నేను ఇక్కడ వెతికేది మాత్రం ఇంకా కనపడలేదు. అమ్మయ్య దొరికేసింది. నేను టాయిలెట్ పేపర్ కోసమే వచ్చాను. ఒక టాయిలెట్ పేపర్ కాస్ట్ 9 కోతులు అంట, అంటే మన భాషలో దగ్గర దగ్గర 750 రూపీస్. నాకు టాయిలెట్ పేపర్తో తుడుచుకుంటే తప్ప తుడుచుకున్నట్టు ఉండదు. ఈ తెల్లపిల్ల బిల్ వేసేస్తుంది. కామెంట్లో వీడియో పెట్టినాను, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బతుకపిల్ల. ఏ కాదు, హోమ్ టూర్, బాత్రూమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, హ్యాండ్ బ్యాగ్ టూర్. ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అలు పెరిగిన విక్రమార్కుల లాగుంటారు. షాపింగ్ చేస్తే ఒక వ్లాగు, వంట చేస్తే ఒక వ్లాగు, మేకప్ వేసుకుంటే ఒక వ్లాగు, ఎగ్జామ్స్ కి చదువుతున్నామని కూడా ఒక వ్లాగు. వీళ్ళెక్కడ మాస్ ఇన్ఫ్లుయెన్సర్ రా మామా. ఒకడేమో ఎగ్జామ్ రాయడానికి అవుట్ ఫిట్ చెప్తాడు. మోడల్ మోడల్ సూపర్ మోడల్. రే ఎవడ్రా నువ్వు, రౌడీ నాయలాగున్నా? ఎగ్జామ్ రాయడానికి వచ్చినా సార్. ఈ అవతార్ వీంద్ర అయితే ఏమనుకుంటున్నావు, ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నావా, రికార్డ్ డాన్సింగ్ అనుకుంటున్నావా? చెప్తే కూడా తప్పు అవుతుంది. నీ గోడు చెదిరింది, నీ గోడు పగిలింది. ఇంకొకరేమో ఎగ్జామ్ కి చదువుతున్నావని ఏదో సోది మాట్లాడుతా బ్లాగ్ చేస్తారు. నువ్వు ఎగ్జామ్ బ్లాగ్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఎగ్జామ్స్ మీద పెట్టుంటే బ్రెయిన్ కెక్కేది. ఐఎమ్ టెల్లింగ్ దట్ అమెరికా ఎలిగేషన్ చేశారు, కోట్లు కోట్లు సంపాదించా అని చెప్పి. చిల్లి గవ్వ ఆస్తి లేదు నా దగ్గర, ఎక్కడ అద్దీంట్లో ఉంటున్నాం మేము, నా అకౌంట్ లో 150 రూపాయలు ఉన్నాయి అంటే. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది, బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట, అది వినగానే మిస్టర్ పాపం పసివాడు. అక్కడ లాగిన్ అవ్వకుండా అకౌంట్ డీటెయిల్స్ కనపడుతున్నాయి. ఏందమ్మా ఇప్పుడు ఇది నీ అకౌంటే అని ప్రూఫ్ ఏంది చెప్పు. ప్రూఫ్ చూపించరా? ఏంటి తమన్నా, నా వైఫ్ అని ప్రూఫ్ చూపించరా? చూపించండి. మంచితనం ఉంది కాబట్టి అలుసు చేసుకుని అందరూ ఆడుకుంటున్నారు నాతో. ఎవడక్కా వీడు? టాప్ తెలుగు ట్రావెలర్, 8 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్, మంత్లీ 2 lakh ఏం చేస్తాడు, బట్ అకౌంట్ బ్యాలెన్స్ మాత్రం 0. ఫస్ట్ 2.5 లక్షల నుండి 2.75 లక్షల దాకా వస్తుందండి నాకు నెలకి ఇన్కమ్. బ్యాంక్ బ్యాలెన్స్ 0 అండి, ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నేను పని పాట చేసుకుని బతకచ్చు కదా, అడ్డగాడిలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటావు. ఒకడేమో ఇట్టా వ్యూవర్స్ మీద స్కామ్ చేస్తుంటే, ఇంకోడేమో దారుణంగా పాకిస్తానీ సపోర్టర్, అతనే రవి తెలుగు ట్రావెలర్. తెలుగు ట్రావెలర్ ద ఫేమస్ యూట్యూబర్, ద ఫేమస్ యూట్యూబర్, ఫుల్ గా ఫేమస్ అనే ఎవరికి అంతగా తెలియదు. ఇతను ఒక పోస్ట్ కి పాకిస్తాన్ హ్యాష్ ట్యాగ్ పెట్టినందుకు అందరూ చాలా కోపం వచ్చేసి అపాలజీ చెప్పమన్నారు. ఎందుకట్ట అన్నాడో నాకు అర్థం కాలేదు. అతని పోస్ట్ డీప్ గా వెళ్ళి చూస్తే 5 years back ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయేలాగున్న టైంలో మా పాకిస్తాన్ టీమ్ ట్రాక్ లో ఉంది అని పోస్ట్ పెట్టున్నాడు. వాళ్ళకి ఇండిపెండెన్స్ డే ఉంటే వాళ్ళని విష్ చేద్దామని వాళ్ళ బార్డర్ దాకా నడిచికెళ్ళాడంట. ఇట్టాగే 1 year back T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుని నీలాగే పాకిస్తాన్ పోస్ట్ చేసిన కాశ్మీరీ స్టూడెంట్స్ ని మన ఇండియన్ గవర్నమెంట్ జైల్లో వేసింది. కాబట్టి కరెక్ట్. సో నేను ఒక అమెరికన్ సిటిజన్ అండ్ ఇండియన్, రెండు దేశాలు నావే. ఇది మందే, ఇది మందే, మందే. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెండు సిటిజన్షిప్స్ ఉండడానికి అలో చేయదు. సో నువ్వు ఇప్పుడు అమెరికన్ సిటిజన్ కాబట్టి ఏం పోస్ట్ చేసినా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయదు అని నీ ఉద్దేశం. కానీ ఇప్పుడు నువ్వు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్వి కదా, 10 మంది నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి నువ్వు పెట్టే పోస్ట్ ఇన్స్పైరింగ్ గా ఉండాలి, కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేలా కాదు. వివేకంతో ఆలోచించండి. అమెరికాలో ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ ఏంటో నేను చెప్పలేను. ఫుల్ టైం జాబ్ ఉంది, ఇది చేసుకుంటున్నా అన్నారు కాబట్టి ఆ ఏం జాబ్ చేస్తారన్నా చెప్పరా?
జీతం ఎంత చెప్పను? జీతం అసలు నాకు అవసరం లేదన్న. ఆ జాబ్ కూడా నేను చెప్పను. చెప్పలేను చెప్పలేను. మన నాన్న వేసిన గురించి మాట్లాడుకోకుండా వీడియో ఏం చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. నాన్న వేసిన ట్రావెలింగ్ చేస్తున్నాను, కాంట్రవర్సీ చేస్తున్నాను, ఏది వదలట్లేదు. కానీ నీ కంటెంట్ లో ట్రావెలింగ్ ఉండేది ఎంత, కాంట్రవర్సీ ఉండేది ఎంత? విరోచనాలు ముద్దాలు ఉంటుంది సార్, ఈయన ఉంటది, ఓపెన్ అయిపోయి ఉంటది. విన్నావా అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి చెబుతున్నాడుగా. అందుకే ఆడ ముఖం విరోచనాలు ముద్దులా ఉంటుంది. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఆడి ముఖం విరోచనాలు ముద్దులా ఉంటుంది అన్నాడు. యూట్యూబ్ లో ఒక నెల తక్కువ వేద ఉన్నారు, ఆడి పేరు ముండా వైపు. ముండా వైపు అంత మాట్లాడలేదన్న. జాబ్ కూడా నేను చెప్పలేను. జాబ్ ఉంది, ఆ జాబ్ ఏంటో నేను చెప్పలేను. సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నారు, వీడియోలు రోజు పెడుతున్నారు, రోడ్డు అంతా తిరుగుతున్నారు. అంటే మీరు ఏం పని చేయట్లేదని నాకు తెలుసు. సో మీకంటే పని జాబ్ పని పాట లేదు. మగడు ఆడు తొంగకుండా కొడుకు, జనం వచ్చిన డబ్బులు బాగున్నాయి, ప్రపంచం అంతా చూపిస్తారు. ఒక దేశం తిరుగుతుంటే వెళ్ళి పిల్లల పక్కన తొంగుంటాం. ఏడు చూపించి డబ్బులు సంపాదించి ఏదో వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? నేను మీ ఉపమాని, ఆ వివాహాలు ఏం కనబడట్లేదండి నాకు. వివాహాలు కనపడలేదని కూడా అన్నారు. ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంక నేను ఎలా వస్తాను సార్? అడియు లేని చోట నేను అస్సలు ఉండను, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. జివ్వుమని లాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు.